అల్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి మృదుల పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు తుఫాన్లు ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఎఫెక్ట్ ఉన్న మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లోతట్టు ప్రాంతాల గ్రామాల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న డ్రైనేజీ పరిస్థితులను వెంటనే పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి దర్శిగుంట శశిరేఖ, ఎంపీడీఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ చెంచయ్య, ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరులోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి మృదుల పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు తుఫాన్లు ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఎఫెక్ట్ ఉన్న మండలాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లోతట్టు ప్రాంతాల గ్రామాల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. గ్రామాల్లో ఉన్న డ్రైనేజీ పరిస్థితులను వెంటనే పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి దర్శిగుంట శశిరేఖ, ఎంపీడీఓ శ్రీదేవి, డిప్యూటీ తహసీల్దార్ చెంచయ్య, ఇస్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఫ్రైడే ట్రైన్ కాదు మేడం, ఇప్పుడు వర్షాలు వచ్చినా కూడా విత్ఇన్ 1 or 2 డేస్లో ఫీల్డ్ స్టాఫ్ అంటే ఈరోజు కూడా అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు. ముఖ్యంగా జరిగే ప్రాబ్లం ఏంటంటే బయట స్టాగ్నేషన్ వాటర్ మేడం, దాన్ని మనమే మేమేం చేయలేము అందుకే. అంటే అబ్బాయి ఏమైనా చాలా తొందరగా కానీ అవును మేడం, అది ఆ బయట స్టాగ్నేట్ అయ్యే వాటర్ని క్లియర్ చేయగలిగితే మొత్తం జరుగుతుంది మేడం. అంటే మనం ఎంతవరకు అంటే ఫ్రైడే ట్రైన్లో ఏం చేస్తామంటే ఇళ్ల లోపల ఉండే స్టాక్ వాటర్ని మనం వాళ్ళ పర్మిషన్తో పారిపోస్తాము, ఏదైనా తీసుకోవాలని జాగ్రత్తలు చెప్తాము. బ్లీచింగ్ పౌడర్ కూడా పంచాయతీ వాళ్ళు ఇస్తే మనం చల్లగలుగుతాం మేడం. ఇప్పుడు మనకు మెడికల్ డిపార్ట్మెంట్కి ఎలాంటి లేదు, మనకు వచ్చిందంటే అబేట్ ఉంటుంది, ప్లస్ ఇప్పుడు ఏంటంటే కిరోసిన్ కూడా అవైలబుల్ లేదు మేడం. మలాథియన్ ఉంటుంది, అబేట్ ఉంటుంది మేడం. ఇంకా క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి మన కాడ, సో మనం క్లోరినేషన్ చేస్తాము. బాయిల్స్ లేవు మేడం, లేదు మనకు క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాము అంటే క్లోరినేషన్ చేపిస్తాము, క్లోరిన్ టెస్ట్ చేస్తాము, ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పారిపోస్తాము. అల్లూరు మండలంలో గ్రామ పంచాయతీలందరికీ కూడా ఆఫీసెస్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం మనకి ఈ తుఫాన్ వాతావరణం ఉంది కనుక ఎక్కువగా రైన్స్, హెవీ రైన్స్ మన దగ్గర నోట్ చేయడం జరుగుతూ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మనకి ఇరిగేషన్ ఛానల్స్ కావచ్చు, చెరువులు కావచ్చు, అదేవిధంగా ఊర్లలో ప్రతి గ్రామంలో డ్రైనేజెస్ పర్ఫెక్ట్గా పెట్టేలాగా, ఇంటి ముందు ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ లేకుండా, అదేవిధంగా ఎక్కడన్నా ఇండ్లు పక్కాగా లేనట్లయితే కనుక వారందరూ కూడా సేఫ్ ప్లేస్లో ఉండేటట్టుగా మనకి తుఫాన్ షెల్టర్స్ కావచ్చు, అదేవిధంగా కొంచెం ఎత్తు ప్రాంతాల్లో వాటి వెళ్ళే విధంగా మాట్లాడడం కోసం ముందుగానే ప్రిపరేషన్స్ కోసంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రతి గ్రామ నుంచి కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీస్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ అండ్ ఇరిగేషన్ సంబంధించిన అందరూ కూడా పిఆర్ అందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అందరికీ కూడా ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే మనకి అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ నవంబర్ ఎండింగ్ వరకు కూడా మనకి సైక్లోన్స్ బాగా ఉండే ప్రాంతం కాబట్టి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే మండలాల్లో మనకి కర్నూలు కూడా ఒకటిగా ఉంది కనుక అందుకు సంబంధించిన ప్రికాషన్స్ కోసంగా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి.